హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫైనల్ డే అండి ఎలక్షన్స్కి సంబంధించి. సో చాలామంది ఎవరెవరు సీఎం అవుతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో పబ్లిక్లో కూడా టీఆర్ఎస్ వస్తుంది క్లీన్ స్వీప్ అని చెప్పేసి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సో దాని గురించి అభిప్రాయం, అంటే సీఎం కేసీఆర్ ఉంటారా లేదా ఆయనే అవుతారా లేదంటే మహాకూటమి నుంచి అవుతారా అనేది ప్రజలు ముందే అనుకున్నారా ఊహించారా అనే విషయాలపై కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారా, మహాకూటమి వస్తుంది అనుకున్నారా? ఇక్కడ మాకు టీఆర్ఎస్ వస్తుంది సార్. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు బాగున్నది, ప్లస్ ఆయన చేసిన రైతులకు కూడా రైతు బంధు అని పెట్టిన నెలకు సంవత్సరానికి 10,000 అని పెట్టారు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి అని పెట్టారు. మళ్ళీ ప్లస్ ఈ పిల్లలకు కూడా గురుకులం అని ఇవన్నీ స్టార్ట్ చేశారు. మళ్ళీ పింఛన్లు 200 తీసేసి 1,000 రూపాయలు పెట్టాడు. మళ్ళీ 3,000 కూడా స్టార్ట్ చేశారు. నిరుద్యోగ అభివృద్ధి కూడా చేశాడు. మళ్ళీ ప్లస్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఏ గవర్నమెంట్ చేయని పనులు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. మా కూడా అందరూ కూడా మా సపోర్ట్ మొత్తం టీఆర్ఎస్కి ఉంటుంది. ఓకే, ఇక్కడ మహాకూటమి రాదు, టీఆర్ఎస్ వస్తుంది మీకు ముందు నుంచే తెలుసా? తెలుసు సార్, మాకు టీఆర్ఎస్ వస్తే పక్కా తెలుసు సార్. టీఆర్ఎస్ మాకు వస్తుంది. టీఆర్ఎస్ మా సార్, మా కేసీఆర్ఎస్ ఏమవుతారు, మావాడు అవుతారు, మా జై బొంతు, జై కేసీఆర్. ఓకే, మహాకూటమి ఓడిపోవడానికి ఏంటి అసలు, అంటే మహాకూటమి రాకూడదు అది రాదు అనడానికి మీ దగ్గర కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు సార్, వాళ్ళు చేసిన కేసులున్నాయి సార్. వాళ్ళు కూడా జైల్లో వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా జైల్లో ఇరికిచ్చిళ్ళు. వాళ్ళు కూడా మంచి లీడర్లను కూడా అన్ని కేసులలో ఇరికిచ్చి వాళ్ళు చేసిన కుంభకోణాలు పెద్ద పెద్ద ఉన్నాయి. అవి చాలా మోసం అవి వాళ్ళు. అందుకే ప్రజలు కూడా టీఆర్ఎస్ తరఫునే ఉన్నారు, టీఆర్ఎస్ తరఫునే మొగ్గు చూపిల్లు సార్. ఓకే, ఇక్కడ మహాకూటమి మీకు ఎందుకు అవసరం లేదనుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ బాగుంది కాబట్టి మాకు అది, దానికి అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి. ఎన్ని పథకాలు ఇక్కడ ఏ ప్రపంచంలో లేదు, మన దగ్గరే బాగుంది కాబట్టి మనం దానికే ఓటేస్తాం. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, మీకు ఏం చేస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇప్పుడు పింఛన్లు ప్లస్ మన వికలాంగులకు 3,000 ప్లస్ మన 50,000 దాటిన వాళ్ళకు 2,000, కళ్యాణ లక్ష్మి అన్నీ చేశారు. సో అందరూ టీఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నారు, పైగా మెజారిటీ కూడా అదే ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ ఇక్కడ రావడాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, అంటే ఆనందం వ్యక్తపరుస్తున్నారా లేదంటే ఏ విధంగా భావిస్తున్నారు? మళ్ళీ మీకు టీఆర్ఎస్ వస్తుంది మీకు ముందే తెలుసా? తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో 60,000 పాలనలో జరిగిన సమ్మేషణలకు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సందర్భానికి ఈరోజు మహాకూటమిని కాంగ్రెస్ టీడీపీ కలిసి మహాకూటమి పెట్టి కేసీఆర్ను ఊడగొట్టాలని ఎంతో ప్రయత్నించినా కూడా అది కలవని పని. తెలంగాణ ప్రజలు కేసీఆర్కే మద్దతు ఉంటుంది, కేసీఆర్కే సంబంధం ఉంటుంది. ఆయన చేసిన పనులలో ఏ పార్టీ చేయలే, 60,000 పాలలో ఏ టీడీపీ చేయలే, ఏ కాంగ్రెస్లు చేయలే. మహాకూటమి ఇక్కడ రాకపోవడానికి ఏంటి పెద్ద కారణం ఏముంటుంది? విడిపోయిన రాష్ట్రాలకు మహాకూటమి పెట్టుడే పెద్ద తప్ప అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అది కారణం. విడిపోయిన రాష్ట్రాలలో మహాకూటమిని పెట్టుడే పెద్ద తప్ప అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ మహాకూటమిని పేరు రాకపోతే కనీసం అపోజిటింగ్ పార్టీ అయినా నిలబడేయచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంటే టీడీపీ ఇందులో కలవడం పెద్ద తప్ప? తప్పు. టీడీపీ పార్టీ కాంగ్రెస్లోకి వచ్చి మహాకూటమి పెట్టుడే పెద్ద తప్ప అయిపోయింది. ఈ రోజుల్లో కాంగ్రెస్ కనీసం 40-45 సీట్లు వీధి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో. మహాకూటమి కలిసినే పెద్ద తప్ప అయిపోయింది. కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతున్నారు, సో మీరు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు? కేసీఆర్ సీఎం అవుతారని సంవత్సరం ముందే తెలిసిందండి. వాళ్ళు అడ్వాన్స్గా ఎన్నికలకు వెళ్ళినా అది జరుగుతుందని ముందే తెలుసు. ఇవాళ మనం చూస్తే మహాకూటమి ఇక్కడ కలవడం అనేది పెద్ద తప్ప అంటున్నారు, అంటే టీడీపీ కలవడం, అది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా తప్పేనండి. అంతమంది కలిసి ఒక పార్టీ మీద పోటీ చేయటం కదా, వాళ్ళు ఎంత సీనియర్స్ ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంది ఆ పార్టీ. ఇది టీఆర్ఎస్ రీసెంట్ పార్టీ అయినా కూడా గట్టిగానే ధీటుగా తట్టుకుని విజయం సాధించారు. ఓకే, సీఎం కేసీఆర్ మీద మీ అభిప్రాయం ఏంటి, శుభాకాంక్షలు తెలుపుతారా ఛానల్ తరఫు? ఖచ్చితంగా జై టీఆర్ఎస్, జై చంద్రశేఖర్ రావు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ సింహం సింగల్గా వచ్చండి, వస్తాడు. బ్రదర్, మహాకూటమి టీఆర్ఎస్ బలంగా తలపడ్డాయి, కానీ ఊహించినట్టుగానే అందరూ టీఆర్ఎస్ అని చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారే సీఎం అవుతున్నారు. సో ఓట్ల లెక్కింపు కనుక ఇవాళ ఫైనల్ డే మనం చూస్తే, మళ్ళీ రిజల్ట్ కనుక చూస్తే మనం ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. దానిపై మీ స్పందన ఎలా ఉంది, అంటే మీరు ఏ విధంగా ముందే ఊహించారా టీఆర్ఎస్? కేసీఆర్ గారు వస్తారని మాకు ముందే తెలుసు. మా ఓట్లు కూడా అన్ని కేసీఆర్ గారికి వేసాము. మేము కేసీఆరే మాకు సీఎం, సింహం సింగిల్గా వచ్చేస్తాడు కేసీఆర్, మాకు తెలుసు ముందే. సో ఇక్కడ మహాకూటమి టీఆర్ఎస్ రెండు పోటీ పడ్డాయి గట్టిగా, కానీ ఇక్కడ చూస్తే టీఆర్ఎస్ కానీ ముందు ఉందన్నమాట. టీఆర్ఎస్ ముందుగానే వస్తుంది మీకు తెలుసా? తెలుదండి, తెలుసుకోలేమా, ఎవరు చెప్తారు మనం?
ఎవరి పని ఇంకా వాళ్ళకే గైత ఉండదు. మనం ఏం చెప్పగలం, మనుషులు ఉండదు అంతా భగవంతుడి వల్ల. మనది మన చేత ఏం లేదు, అంతా భగవంతుడే ఉంది. భగవంతుడి చేతి లేదు, మన చేత ఏముంది? మన చేతిలోనే పుట్టించింది భగవంతుడు, పెరిగింది పెరిగించింది భగవంతుడు. ఈ రోజుకి ఎక్కడ ఉంది, రేపు ఏమవుతాము? మన మనుషులు ఏమి ఉండవు, అవి అటు ఒక లెక్క. మహాకూటమి కాకుండా మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పేసి, అండ్ కొంతమంది జోస్యం కనుక మనం చూసాం, ఏది మన లగడపాటి రాజగోపాల్ గారి జోస్యం కూడా చూసాం, ఇక్కడ మళ్ళీ అధికారం మహాకూటం వస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది. దాంతోపాటు కొంతమంది అన్నారు మహాకూటమిలో ఉన్నవాళ్లే, మీరు బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు కనుక చూస్తే పీక్ కోసుకుంటామని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి. మీరు అనుకున్నారా ఆ టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని? పక్క, ఆబ్వియస్లీ మేము అనుకున్నాము తెలంగాణ వస్తుందని, ఎందుకంటే సెంటిమెంట్ తెలంగాణ అనేది. సెంటిమెంట్ కాకపోయినా కానీ ప్రజల్ని పరిపాలించేవాడు కరెక్ట్గా ఉంటే ఎవరైనా వేస్తారు. కేసీఆర్కి ఆ టాలెంట్ ఉంది, అతను చేయగలుగుతాడు సీఎం. ఆయనకి చేయడానికి అతనికి ఒక్కడికే కాన్ఫిడెన్స్గా ఎలా చేయాలి, తెలంగాణ ఎలా మార్చాలని తనకు తెలుసు. దానికోసం తెలంగాణ ప్రజలైనా ఎవరైనా కానీ, అంటే ఏ ఏరియా అతనైనా కానీ మాట్లాడాలంటే ఇప్పుడు ఓటు వేయడానికి ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు ఎట్లా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఫస్ట్ ఒక సీఎంని ఎంచుకోవాలంటే ఎంత మన అందరికి తెలిసే ఉంటుంది, ఎవరు ఎలా ఏంటి ఏం చేస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పేసి. కేసీఆర్ ఇలాగ చాలా చేశాడు, అతను చేయడానికి కొంచెం టైం ఇస్తే ఇంకా స్టేట్ని డెవలప్ చేస్తాడు. దానికోసం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్కి, ఈసారి నిలబెట్టుకుంటాడు. అతను అన్న ఏవైతే చెప్పాడో అవన్నీ కంపల్సరీగా చేస్తాడు. ఓకే, మహాకూటమి ఇదని చెప్పారు అందరూ, కాకపోతే మహాకూటమి అని చెప్పేసి అందరు కలిసి ఉన్నా కానీ ఎవరు ఏం చేయలేరు అన్నారు కదా. ఏంది సింహం సింగిల్గా వస్తుంది, జింకలు అండ్ పందులు గుంపులుగా వస్తాయని చెప్పేసి అలాంటిదే. కేసీఆర్ కూడా సింహం లాంటివాడే, దానికోసం మళ్ళీ సింహమే వచ్చింది. లగడపాటి గారు జ్యోష్యం ఫలించలేదు ఇక్కడ, బల్ల గణేష్ గారు పీక్ కోసుకుంటామని చెప్పేసి అన్నారు, దాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? లగడపాటి జ్యోతిష్కుడు కాదు కదా, ఆయన చెప్పడానికి ఏముంది, అది లగడపాటి జ్యోతిష్కుడు అయితే ఇది వస్తుంది వస్తాయంటే ఫస్ట్ అతనే సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటాడు. ఇవి వస్తే అవసరం చెప్పడం కంటే ఆయనకి ఏం తెలియదు కదా, ఫస్ట్ రాజకీయం గురించి తెలిసింటే ఫస్ట్ అతను చేసేవాడు కదా, రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకుంటాడు? అవి వస్తే ఇవి వస్తాయి చెప్పడం కంటే ఇప్పుడు బండ్ల గణేష్ పీక కోసుకుంటానని చెప్పాడు. పీక కోసుకోవడం అంటే ఇప్పుడు కోసుకోమనండి, మరి కేసీఆర్ వచ్చాడు కదా, మరి పీక కోసుకోమనండి, మరి కొత్త బ్లేడ్ కావాలా పాత బ్లేడ్ కావాలా, ఏ బ్లేడ్ కావాలో చెప్పమనండి మరి. ఓకే, కేసీఆర్ వస్తాడు సార్. మీరు చెప్పండి, ఇవాళ కనుక చూస్తే టీఆర్ఎస్ లీడింగ్లో ఉంది, మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతారనేది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ముందే ఊహించారా ఈ రిజల్ట్ని, మహాకూటమి ఇక్కడ రాదనే విషయాన్ని? 100% కేసీఆర్ వస్తారని మా నమ్మకం ఉందండి. పోయినసారి చేసిన ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకంటే మంచి స్కీమ్స్ పెట్టారు కేసీఆర్ గారు. ప్రజల్లోకి అందరికి తెలుసు టీఆర్ఎస్ లీడింగ్లో వస్తుందని, అర్థది మెజారిటీ వచ్చింది, చాలా సంతోషం టీఆర్ఎస్ వచ్చింది. మహాకూటమి ఇక్కడ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మహాకూటమి రాలేదంటే అది ప్రజలకు తెలుసు అండి, ఎందుకు రాలేదు, వాళ్ళు చేసిన పరిపాలన ఏంటి, వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఏంది. టీఆర్ఎస్తో కంపేర్ చేస్తే వాళ్ళు పెట్టే స్కీమ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకోసమే రాలేదు మహాకూటమి. ఓకే, ఇక్కడ లగడపాటి గారి జ్యోస్యం ఫలించలేదని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లగడపాటి రాజగోపాల్ గారు చెప్పిన జ్యోస్యం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ మహాకూటం వస్తుందని చెప్పారు ఆయన, దాంతోపాటు మహాకూటమిలో ఉన్న పర్సన్ బండ్ల గణేష్ గారు కూడా ఇక్కడ మహాకూటమే వస్తుంది, మహాకూటమి కాంగ్రెస్ కనుక అధికారంలో రాలేదంటే నేను పీక్ కూసుకుంటా అన్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడైంది? 11th కౌంటింగ్ ఇవాళ అయింది, ఎలక్షన్ లాస్ట్ వీక్ ఎలక్షన్ అయింది, అది రిజల్ట్స్ వస్తుందా లేదా కౌంటింగ్ చేసినాక చెప్పగలుగుతారు, అది అందాజ చెప్పలేరు ఎవరు అది. అది ఓకే, మీరు అదే మీరు చెప్పండి, ఆయన చెప్పిన మాటలపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లైవ్ వచ్చేసింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, లీడింగ్ ఎవరు ఉంది, అది మొత్తం సర్వే కరెక్ట్గా అనుకొని ప్రకటన చేయాలి, ఫాల్స్ ప్రకటన చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది టీఆర్ఎస్ వచ్చారని, మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు సర్వే గురించి కరెక్ట్ తెలుసుకొని సర్వే చేయాలి, తెలియకపోతే చేయొద్దు అది. ఓకే, మహాకూటమే అధికారంలోకి వస్తుంది, ఐ మీన్ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఉన్నారు పీక్ కోసుకుంటా అని, దాన్ని మీరు ఎలా స్పందిస్తారు, అంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అనుభవం లేనిది రాజకీయాలకి రావద్దండి,
రాజకీయాలు అంటే మజాక్ కాదు, మంచిగా అనుభవం ఉన్న క్యాండిడేట్కి తీసుకుంటే పార్టీకి కూడా మంచి పేరు ఉంటుంది.